హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. కళ్యాణ్ దేవ్ చిరంజీవి చిన్నల్లుడుగా శ్రీజను వివాహం చేసుకుని ఈయన కూడా విజేత సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే ఈయనకు శ్రీజకు మధ్య మనస్పార్థాలు రావడం చేత గత కొంతకాలంగా వీళ్ళిద్దరు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అయితే వీళ్ళిద్దరి మనస్పర్ధల కారణంగా వీరికి విడాకులు కూడా పూర్తయ్యాయని, ఈ విషయాన్ని మాత్రం మెగా ఫ్యామిలీ చాలా గోప్యంగా ఉంచిందని తెలుస్తోంది. ఇలా శ్రీజ కళ్యాణ్ దూరంగా ఉండడంతో వీరి కుమార్తె నవిష్క కూడా శ్రీజ వద్ద ఉండడంతో కళ్యాణ్ తన కుమార్తెను చాలా మిస్ అవుతున్నట్టు పలుమార్లు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. ఇలా తరచూ తన కుమార్తె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన కూతురు గురించి ఎమోషనల్ పోస్టులు చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 20 తన కుమార్తె నవిష్క పుట్టినరోజు కావడంతో, "నువ్వే నా ప్రపంచం, నువ్వు నా కూతురువి, నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది, మిస్ యూ సో మచ్, లవ్ యూ" అంటూ తన కూతుర్ని చాలా మిస్ అవుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. దీంతో కళ్యాణ్ దేవ్ నిజంగానే శ్రీజకు దూరం అయ్యారని, అందుకే ఈయన తన కూతుర్ని చాలా మిస్ అవుతున్నారని అందరూ భావించారు. ఈ విధంగా తన కుమార్తె గురించి ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ తన ఆవేదన బయట పెడుతున్నాడు కళ్యాణ్ దేవ్. తాజాగా మరోసారి తన కూతుర్ని చాలా మిస్ అవుతున్నట్టు తెలియజేశారు. నవిష్కకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన అనంతరం కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, "మిస్ యూ సో మచ్ అంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.